इधो कन्या गर्भवती कुमार कनु आम गर्भ धरी मोदी इवेट वाक्य आम कुमार कनु तन प्रजल वारी पापम आयने रक्षा गनक आयन येसुअन पेर पेटी इधो कन्या गर्भवती कुमार कनु इकड़ कुमार इपड़ चूँ गलती नालुगु नालुगुलो कालमु परिपूर्णमैनप्पुडु संपूर्णमैनप्पुडु देवुडु तन कुमारुनि लोकानिकि पंपिंचाडु ओकटि रेंडवदि कन्यक गर्भवतियै कुमारुनु कनेनु मन चरित्रलो कन्यक गर्भवतियै कुमारुनि कनडं एंटि इदि समाजानिकि अंतु चिक्कनि प्रश्न कन्या कंटे इप्पुडु 16 संवत्सरालु दाटिन तर्वात तन कन्या कन्यत्वपु यॊक्क लक्षणालु मनकि कनबडतायि पेळ्ळि चेसेदप्पुडु पेळ्ळि पेद्द अंटाडु इदिगो ई रोजु जतपर्चबडुतुन्नटुवंटि ई पेळ्ळि कुमारुडु ఈ రోజు ఆ పెళ్లి కుమారుడికి జతపర్చబడబోతున్నటువంటి కన్యక అయిన పెళ్లి కుమార్తె అంటారు. ఇప్పుడు ఈ సీజన్ యేసు ప్రభు పుట్టినటువంటి సీజన్ గా గుర్తించి ప్రారంభములో దీనిని జ్ఞానులు పండితులు మహా భక్తులు దేవుని చేత పంపబడిన వారు ఆర్సిఎం రోమన్ కాథోలిక్ వాళ్ళు దీనిని తీసుకురావడానికి మన భారతదేశానికి తీసుకురావడానికి తోమా ద్వారా ప్రయాణమై తోమా వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళిన తర్వాత రోమన్ కాథోలిక్ వారు దీనిని మన భారతదేశానికి తీసుకురావడానికి చిత్రహింసలు పడ్డారు. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులు అంటే స్వేచ్ఛగా ఎక్కడైనా కూర్చుని దేవుని ఆరాధించుకునే అవకాశం దేవుడు కలిగించాడు. అంత ఈజీ కాదు. ఈరోజు మనం హ్యాపీగా ఆరాధించుకుంటున్నాం, ఆ దినాలు అలా లేవు. వారు రోమన్ కాథోలిక్ నుంచి వెళ్ళేటప్పుడు అన్నారంట, నువ్వు ఇండియాకి వెళ్తున్నావు, నీవు మళ్ళీ తిరిగి రావని తెలుసు కదా అని, దానికి సిద్ధమైతేనే వెళ్ళు అన్నారంట. అంటే తిరిగి రావంటే దాని అర్థం ఏంటి? చనిపోవటం కన్ఫామ్. అది వాళ్ళు నిన్ను చంపుతారు, నువ్వు వెళ్తున్నావు మళ్ళీ తిరిగి వస్తావని నాకు నమ్మకం ఉందంటే నాకు నమ్మకం లేదు, ప్రాణం విడవటానికి వెళుతున్నాను అని చెప్పేసి ప్రాణాలన్నీ కూడా రంపంతో కోయబడి చిత్రహింసలు చేయబడి ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవించి మన భారతదేశానికి రోమన్ కాథోలిక్ వాళ్ళు కష్టపడి సువార్త మన దేశానికి తీసుకొచ్చారు. అప్పట్లో చాలామంది కాస్తంత ప్రొటెక్షనళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు ఇతరతర వాళ్ళు కూడా ఏదో కొంచెమే వాక్యం తెలిసి వాళ్ళని దూషించడం మొదలుపెట్టారు. ఏమని, అమ్మో ఆర్సిఎం వాళ్ళు అసలు మామూలు భక్తి కాదు, ఆర్సిఎం వాళ్ళు చేసే భక్తి అంతా కూడా దొంగ భక్తి అని ప్రతి వాళ్ళు అంట మొదలుపెట్టారండి. తర్వాత పెందుకొస్తోళ్ళు కూడా మొదలుపెట్టారు, అస్సలు మేము చేయమండి, అసలు క్రిస్మస్ అసలు చేయకూడదు, బైబిల్లో ఎక్కడా లేదు అని ఒకరని ఎవరికి వాళ్ళే దుమ్మెత్తి పోశారు. కానీ ఈ రోజున ఏ మూల చూసినా పెందుకొస్తుంది లేదు, ఎబ్రోనని లేదు, ఆ లేదు, ఇది లేదు, ఏ సమస్త వాడైనా ఏ పేరు పెట్టుకున్నవాడైనా సెమీ క్రిస్మస్ మొదలుకొని క్రిస్మస్ వరకు రాత్రి మగళ్ళు నిద్రపోనివ్వకుండా 40 రోజులు కంటిన్యూగా చేసే ఏకైక పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా, ఇదివరకు చేసేవాళ్ళు కాదు పెందుకొస్తాడు అనేవాళ్ళు. పెందుకొస్తాడంగా మనకేం గుర్తుకొస్తుంది? పెందుకొస్తాంటే ఎందుకు సింబల్ ఉంటుంది కదండి, పెందుకొస్తాంటే ఎందుకు గుర్తొస్తుంది? పూసలు ఏది తీసేయటం, చెవులు తీసేయటం, ముక్కులు తీసేయటం, గాజులు తీసేయటం, నా తీసేయటం, వార్చి పెట్టుకుంటాను, మళ్ళీ వార్చి కూడా తీసేయచ్చు కదా. కొంతమంది టైం కోసమా, సరే కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు. రకరకాలైనటువంటి పెందుకొస్తులు ఈ శారీరకమైనటువంటి అలంకరణ తీసేస్తే అసలు స్వచ్ఛమైన పెందుకొస్తు మాదేనా అని చెప్పి మేము అసలు క్రిస్మస్ చేయమండి చేయమన్న వాళ్ళందరూ వాళ్ళు మొదలుపెట్టేశారు.
ఏమండి ఇవాళ ఖచ్చితంగా చేస్తున్నారా లేదా? ఎందుకు చేయకపోతే ఆ సంఘంలో ఒక్కడు ఉండడానికి వెళ్ళిపోతున్నారని భయం వేసి అప్పుడు మొదలుపెట్టా. షిమీ క్రిస్మస్, ఏ క్రిస్మస్, సిన్ని క్రిస్మస్ అని చెప్పి మొదలుపెట్టారు. అమ్మో ఈ మనం చేయకపోతే మన సంఘ విశ్వాసులన్నీ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి వీళ్ళు మొదలుపెట్టి ఫస్ట్లో యమా తిట్టారండి ఆర్స యమా. నిజంగా వాళ్ళు చాలా గొప్పవారు, ఫాదర్స్ సిస్టర్స్ సమస్తమును దేవుని కొరకే తన ప్రాణార్పణ అర్పించిన వాళ్ళు సేవకు వస్తే వాళ్ళని దూషించడం మొదలుపెట్టినటువంటి ప్రజాలోకం ఇప్పుడు అందరూ కూడా అదే త్రోవలో వెళ్ళిపోతున్నారు. ఆర్సీఎం భక్తులు త్రోవలోనే వెళ్ళిపోతున్నారు. ఎందుకని? త్రోవలో వెళ్ళకపోతే ఈ సంఘంలో ఒక్కడు కూడా ఉండడు. చూసారండి, దేవుడు మహాదేవుడు అండి. ఈ పెంతుకొస్తేనే వాళ్ళు పూర్తిగా అసలు తీసేస్తేనే పెంతుకొస్తు అర్థమైందండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ పూసలు వీళ్ళు తీసేసినప్పుడు వాళ్ళలో ఉగ్ర రూపం చూశాను నేను చాలా మందిలో. అంటే ఏంటి, జంక్షన్లో ఒక అమ్మాయి ఉంది, 24 గంటలు గుడివాడు వచ్చేది ప్రార్థనకి. బ్రదరు ప్రార్థన చేయి బ్రదరు, నా భర్త నేను జయించాలి బ్రదరు. ఏమని ప్రార్థన చేయమనేది? నా ఆవిడకున్న ఉక్రోషం అంతా ఎవరి మీద? తన భర్తను జయించాలంట. ఏం జయిస్తుంది? నా భర్తను జయించాలి బ్రదరు, నా భర్తను జయించాలని చివరికి చేసి మానసికంగా కుంగిపోయి పిచ్చిదైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అప్పర్ వీళ్ళలో ఉన్న పిచ్చిదానిలాగా పాపం జుట్టు ఎరబోసుకుని తిరుగుతుంది. ఎంత ప్రార్థనా పర్రాలు, ఎంత గొప్ప భక్తి. అప్పుడు నాకు అనిపించింది, అంటే దాని అర్థం ఏంటంటే, అంటే తన కాన్సెప్ట్ ఏంటంటే, వెళ్ళగానే పెందుకొస్తూ వాళ్ళు చెప్పేది ఏంటంటే, చెవులు తీసేయమ్మా, ముప్పును తీసేసి మూట కట్టిన తర్వాత పాస్టర్ గారికి ఎత్తి తీసుకుంటాడా? ఏమండి నాకెందుకు ఈ బంగారం అంటారా? తీసుకుంటారుగా. ఇట్లాంటి లేనిపోయిన కల్పితాలన్నీ పెట్టారండి. దాని వలన ఇవాళ సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే, కన్య యొక్క పిల్లలను కంటం ఏంటి అర్థం కాని విషయం. ఈ రోజున అందరూ మొదలుపెట్టి ఇక తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అన్నీ కూడా కుమారుడు గురించి మొదలుపెట్టారు యేసు ప్రభు. కాలము పరిపూర్ణమైపోయింది. అప్పుడు దేవుడే దేవుడుగా ఈ లోకానికి వస్తే ఆయన వెలుగును చూసి చచ్చిపోతారని దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే నిజంగా, ఎందుకని అంటే మనకి ఎట్లా సాదృశ్యం? మోషే అడుగుతాడు, మోషే అయ్యా 40 రోజులు నీతో పాటు మాట్లాడుతున్నాను, ఆ వెలుగు నన్ను ఆవరించింది, ఆ వెలుగు చూడటానికి నా కళ్ళు కనపడట్లేదు, నోటి మాట ద్వారా ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను, నిన్ను చూడటానికి నా దగ్గర శక్తి చాలటం లేదు. ఆయనతోనే మాట్లాడాడు మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద. ఆయన చూడలేకపోయాడు ఆయన్ని నోటి శబ్దం ద్వారా. తర్వాత ఆయన లాస్ట్ అండ్ ఫైనల్ మోషే వెళ్ళు అని అన్నప్పుడు మోషే తిరిగి వచ్చేస్తుంటే మోషే గారు ఒక్కటి అడిగాడు, అయ్యా ఏమనుకోపోతే ఒక్కటి చూస్తాను, మిమ్మలను చూసే భాగ్యాన్ని నాకు కలిగించు అని అన్నాడు. మోషేని దేవుడు అన్నాడు, మోషే ఇప్పుడు కాదు, నీవు శరీరంతో ఉన్నావు, ఈ శరీరంతో కనుక నీవు నన్ను చూసావనుకోండి ఇక్కడే నువ్వు చనిపోతావు. అడిగావు గనక నేను దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిదానించి నువ్వు చూడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నిదానించి చూస్తే ఆయన వెనక భాగం చూసంట మోషే మతులిపోయి నేల కరుచుకున్నాడంట. అంటే బోర్లో పడిపోయాడంట. అంటే ఆయన ఎట్లా ఉన్నాడంట, భూమి లోపలికి తన పాదాలు వెళ్ళి ఆకాశం మహాకాశాలకు అంత గొప్ప దేవుడిగా కనపడ్డాడంట. ఆయన ఇలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. ఆయన మాట మనం ఎంత జాగ్రత్తగా వినాలి, ఆయన మాట మనం వినాలి, నా మాట దేవుడు వినాలి అనేది తీసి పక్కన పెట్టేయాలి మనం. మనమే ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. రెండవది, నిజంగా మనమే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అయితే మన కొరకు ఆయనే వచ్చాడు మన దగ్గరికి. మొట్టమొదట ఆయనే మన దగ్గరికి వచ్చాడు, ఆయనే మన దగ్గరికి వచ్చాడండి.
మనల్ని పాపాలన్నీ తుడిచివేయటానికి, శాపాలన్నీ తుడిచివేయటానికి. ఒక ఆయన అడిగాడు, ఏమంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కన్యక ఎలాగ పురుష సంయోగము లేకుండా బిడ్డలు ఎలా పుడతారు? ఏమండి, ఇప్పుడు పశువులకి వ్యాక్సిన్ వేస్తారు, వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పశువు పుడుతుంది. అలాగే స్త్రీలైనటువంటి వారికి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి కాకోకుండానే సినిమా యాక్టర్లు ఏదో ప్యాషన్ మొదలుపెట్టారు. ఏమిటి ప్యాషను? నేను బిడ్డలను కనాలి. పెళ్ళి కాకోకుండానే బిడ్డలు కనటం అంటే ఏంటంటే, తన యొక్క పెరమ్స్ను, తన యొక్క పురుషుని యొక్క పెరమ్స్ను ఇద్దరిని కలిపి వారి బ్లడ్లో నుంచి తీసుకొచ్చి ఒక అద్దె గర్భం తీసుకోవటం మొదలుపెట్టారు. అద్దె గర్భం, అద్దె గర్భం తీసుకోవటం అంటే ఏంటి, అమ్మా ఇదిగో మా ఇద్దరు ఫెరమ్స్ నీ దాంట్లో ప్రవేశింప చేస్తున్నాం కనుక నీని మా నిమిత్తం నువ్వు ఏం చేస్తావంటే బిడ్డలను కను అని అంటున్నాను. అవతల అమ్మ ఏం చేస్తుందంటే అద్దె గర్భంలో తీసుకుని దాని కొంత డబ్బు ఇస్తారు. ఎప్పటి వరకు? ఆమె గర్భం ధరించి, ఆ గర్భం ధరించిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత పెంచి పెద్దవాడికి చేసే వరకు ఆవిడే భరించాలి. ఓ 25 లక్షలు 20 లక్షలు ఇస్తారు. అట్లా ఒప్పందం చేసి అంటే దాని అర్థం ఏంటంటే ఈ రీతిగా చేశారు. కానీ దేవుని యొక్క పుట్టుక అట్లా కాదు. దేవుని పుట్టుక ఏంటంటే ఆ యోసేపు దగ్గరలోంచి, మరియా దగ్గరలోంచి కొంత తీసి పరమస్ చేయలేదు. దేవుడే డైరెక్ట్గా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల మేరకు కన్యక గర్భం పేదరాశి పెద్దమ్మ ఇవిడి. ఆవిడి ఒక గడు పేదరాలు కుటుంబంలో జన్మించినటువంటి మరియా, నిజంగా నీవు ధన్యురాలు అమ్మా మరియా, నువ్వు ఎంతో పుణ్యాత్మురాలవు. ప్రపంచ చరిత్రలో ఎవరికి లేని గొప్ప భాగ్యం ఒక మరియకి దక్కింది. నిజంగా ఆవిడ ఎంత గొప్ప ధన్యురాలు. చాలామంది బైబిల్ వ్యతిరేకులు ఏమంటారంటే, దేవుడు ఆది కాలంలో స్త్రీని శపించాడు, అదే స్త్రీని దేవుడు కాలు కింద తొక్కిపెట్టేశాడు అని వ్యతిరేకులు అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఆది కాలంలో పొరపాటు జరిగింది. ఆ పండు తినొద్దన్నందుకు తిన్నది. తిన్న తర్వాత ఆవిడకుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా శిక్ష పెట్టాడుగా. ఎవరికి పెట్టాడు? సర్పానికి పెట్టాడు, ఆదాముకు పెట్టాడు, అబమ్మకు పెట్టాడు. ఇది శిక్ష అన్నమాట. పొరపాటుని సరిదిద్దాడు. సరే, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అదే స్త్రీని మళ్ళీ దేవుడు ఏం చేశాడు? కన్యక గర్భంలోనికి ప్రవేశించి మళ్ళీ స్త్రీ యొక్క సంతతి ద్వారా సమాజానికి, లోకానికి కుమారుడు పుట్టాడు, అనుగ్రహించబడ్డాడని ప్రపంచానికి తెలియపరిచాడు. ఏది? పురుష సంయోగము లేకుండా. ఆ రీతిగా మరి స్త్రీని ఎక్కడ తొక్కుపెట్టాడైనా, మళ్ళీ ఆ స్త్రీనే చెప్పు అంతటితో పుట్టడమే కాకుండా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఆ స్త్రీని దేవుడు సంఘానికి పోల్చాడు. హల్లెలూయా. స్త్రీ అంటే అర్థం ఏంటంటే సంఘము. ఇప్పుడు మనం అందరూ కూడా ఒకే ఒక్క కుటుంబంలో ఒకే ఒక్క సంఘముగా నిరూపించబడ్డాం. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, కన్యక ద్వారా బిడ్డ ఎలా పుడతాడు? ఏమీ ఉపయోగం లేకుండా, ఏ యొక్క సంయోగం లేకుండా ఉపయోగం. నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది. ఏమిట వార్త అంటే, మిషన్ ద్వారా పిల్లలు పుట్టించేస్తున్నారు. ఇక ఆడపిల్లలతో మగపిల్లలతో సంబంధం లేదు. ఇక తెగ పుట్టేస్తున్నారు. జపాన్ వాళ్ళే చేసి పనికిమాల పనులని అని ఓ పుట్టేస్తున్నారు. పిల్లలన్నీ కూడా ఒకళ్ళతో బాయిలర్ కూడా తెగ అట్టకట్టక వచ్చేస్తున్నారు బయటికి. వాళ్ళు పెంచలేక చచ్చిపోతున్నారు జనాలు. అర్థమైందండి. ఆ రీతికి ఇంకా స్త్రీతో సంబంధము లేనే లేదు, పురుషులతో సంబంధం లేనే లేదు, పిల్లలు మాత్రం పుట్టించేస్తున్నారు. సరే, ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఎలా కంది చెప్పండి, కన్యక ఎలా కంటది అంటే, పరిశుద్ధాత్మ నువ్వు చూడలేదుగా. ఏమండి అంటే, నేను చెప్తున్నాను కాబట్టి మీరు అంటున్నారు అన్నమాట. మీరు చూసారా? పరిశుద్ధాత్మను చూడలా, యేసయ్యని చూడలా, యెహోవాని చూడలా. ఒకటి మాత్రం చూసాం, భూమిని, ఆకాశమును, రాత్రిపూట నక్షత్రాలను, సమాజంలో ఉన్నటువంటి ప్రజలను, సూర్యచంద్ర నక్షత్రం, ఇవన్నీ మాత్రం చూస్తున్నాం. అసలు ఎవరిని చూడకోకుండా మీరు ఎలా నమ్మారు? అంత ఈజీ కాదు. అంటే వాక్య
వాక్యాన్ని మీరు చూసి చదివి వాక్యంలో ఉన్న ఆయనకున్న సుగుణాలన్నీ మీరు ఇంపార్టెంట్గా తీసుకుని ఆయన నమ్మేశారు. దేవునికి స్తోత్రం. అందుకనే అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారికి ధన్యులు. సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రభు నమ్మాం. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఆయన కన్యక గర్భమందు జన్మించడం అంటే ఒక అద్భుతమైనటువంటి విషయం. దేవుడు కాబట్టి ఆయన చేయగలడు అని నేను చెప్తాను, మీరు వింటారు, అది అంతవరకే నమ్ముతారు. అసలు ఎలాగా, ఇక్కడ సీనియర్లు ఉన్నారు, వారు వారి బిడ్డలను ఎలా కన్నారో మీకు తెలుసు. కానీ ఈయన పుట్టడం ఏమైనా ఆశీర్వాదకరంగా ఉందంటే పుట్టిన కాడించి సోదరులే ఆయనకి ఏముందండి, ఆయనకి ఏముందండి, పుట్టటము గర్భములో ఉండగానే శోధన స్టార్ట్ అయ్యింది. ఎక్కడ ఉండగానండి, గర్భములో ఉండగానే శోధన స్టార్ట్ అయ్యింది. శోధన స్టార్ట్ అయిన తర్వాత బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మరీ శోధన స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఏమైందండి, బిడ్డ పుట్టగానే మరీ శోధన స్టార్ట్ అయింది. తర్వాత జ్యోతి ఏమైందని, ఎక్కడ పెట్టారు, ఇంట్లో పెట్టలా, సోఫాలో పెట్టలా, లేకపోతే ఇంకోసారి ఎక్కడెక్కడ పెట్టలేదు, ఎక్కడ పెట్టారు, ఎవరికి వాళ్ళు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అనే తలుపులు తీసి రాపలో డెలివరీ చేయించలేదు. గారు ఇవాళ నిజంగా కొంచెం నీతి జాతి కలిగిన వాళ్ళు కనుక అయ్యో డెలివరీ అవుతుంది, పాపం 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 అని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా దారి చూపిస్తున్నాం మనం. ఆ దినాలు అవి లేవు. ఎవరికి వాళ్ళు తలుపులు టపా 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 టపా, తలుపులు టపా 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 వేసేసుకుని మా ఇంట్లోకి రావద్దు, మా ఇంట్లో రాదు. పతిత ఏమన్నారు, భయంకరమైనటువంటి పాపాత్మురాలు నువ్వు, నువ్వు నీ భర్త రెడీగా ఉన్నాడు, ఆడు కూడా దూరం అయిపోతున్నాడు, ఏంటి ఆయన కూడా దూరం అయిపోతా రెడీ అయిపోయాడు. మళ్ళీ ఆయన కోసం దేవదూత గాబ్రియల్ దూత వచ్చి అయ్యా ఇదిరే బాబు అని చెప్తే అప్పుడు నమ్మాడు, నమ్మి చేర్చుకున్నాడు. అప్పుడు కూడా డౌట్గానే ఉంది ఆయనకి. దేవుని దూత వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది. చేసేది అసలు ఎలాగా, మనకు కావాల్సిన పాయింట్ అది. మళ్ళీ ఎడిదిరికి వచ్చినా మనకు కావాల్సిందండి ఆయన ఎలాగా ఎలా జన్మించడం. ఇది ఈజీ కాదు. ఇప్పుడు మనకి సింపుల్గా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా. కోళ్ళ ఫారంలో కోళ్ళుగుడ్డు పెడుతుంది, పెట్టిన తర్వాత తెల్లారిపాటికి ఒకటి రెండు మూడు అని ప్యాకింగ్ చేసి వేస్తారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా ఎట్లా వచ్చింది గుడ్డు, ఎలా వచ్చింది గుడ్డు అని అంటారా, ఎవరు అనరు. ఎన్ని గుడ్లు పెట్టేసినా ఎన్ని గుడ్లు, కొన్ని ఈ మధ్య కొన్ని కోళ్ళు తయారు చేస్తున్నాడు, సో సచ్చే వరకు పెడతానే ఉంటాయి అంట గుడ్లు. మళ్ళీ అయ్యో కింజేసిన మరి, కానీ సరే రేపు తెచ్చుకుందాం. సరే ఇప్పుడు విషయం ఏంటంటే అమ్మలారా, విషయం ఏంటంటే రాత్రి మూడు గంటలు తీసేస్తాడండి తెల్లవారు లైట్లు వేసి. మూడు గంటలు తీసేస్తాడు లైటు అమ్మ, మూడు గంటలు తీసేసిన తర్వాత అప్పుడు చీకటి అడిపోయిన తర్వాత టక 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 గుడ్లు పెడతాయి. అక్కడ పుంజు ఉందా, ఏమి లేవుగా, అయ్యా ఏమనుందా, ఏమి లేవు. అంటే ఇక్కడ మనం అద్భుతకరంగా గమనించాలి. ఏమిటి చెప్పనా, రాత్రంతా పవర్ కరెంటు ద్వారా, అసలు అద్భుతం కదండి, మనకు తెలియదు లోపల గుడ్డు ఉత్పత్తి అవ్వటం అనేది ఒక అద్భుతం అన్నమాట. ఆ కరెంటు ద్వారా పోలే, ఆ కరెంటులో ఏమైనా ఉంటుందంటే మళ్ళీ 60 క్యాండిల్ బల్బులే, మళ్ళీ 60 లేదా 100 క్యాండిల్ బల్బులు తెల్లవారులు వేసినప్పటికీ ఆటోమేటిక్గా ఆ నోరు లేనిటువంటి జీవాలకి ఆటోమేటిక్గా లోపల గుడ్డు ఉత్పత్తి అవుతుంది. ఆ గుడ్డు ఉత్పత్తి అయిన తర్వాత తెల్లారిపాటికి గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు, వండుకునే వాళ్ళు వండుకుంటారు, తినేవాళ్ళు తింటారు, తర్వాత ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ మళ్ళీ అట్లా మళ్ళీ పిల్లలను తయారు చేస్తారు. ఇంత చేసినటువంటి మానవుడు దేవుడు డైరెక్ట్గా ఒక కన్యక గర్భవతిలో ప్రవేశించడం ఏమైనా అసాధ్యం అంటారా. ఒక మానవుడే ఒక కోడి నుంచి ఒక గుడ్డుని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయనే ఈ లోకానికి ఎవరి ప్రమేయము లేకుండా పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది దేవునికున్న గుణ లక్షణం. అది చాలామంది రావాలనుకుంటారు కానీ ఎట్టొస్తారని అర్థం కాని విషయం అది. అసలు ఎట్లాగా కన్యక గర్భం ఎలా ధరించింది, ఏ విధంగా అంటే సమాజానికి అర్థం కాని విషయం అన్నమాట.
ఒక రాత్రంతా కరెంట్ పెడితేనే తెల్లారిపాటికి గుడ్డు ఉత్పత్తి అవుతుంది. ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ సైంటిస్ట్ చెప్పాడు, ఏము సలహా చెప్పాడు, ఏ జ్యోతిష్కుడు చెప్పాడు గుడ్డు పెట్టమని. కానీ కరెంట్ ఉత్పత్తి ద్వారా, ఆ పవర్ ద్వారా ఆటోమేటిక్గా ఏములోనికి, ఆ యొక్క కోటిలోనికి వెళ్ళటం వల్ల అది తెల్లారిపాటికి గుడ్డు పెడతా ఉంటే, ఆ కరెంటుని, ఆ వెలుగుని, ఆ మహాశక్తిని కలిగిన దేవుడే ఈ లోకానికి రావటం పెద్ద బ్రహ్మాండమే ఉంది. సృష్టి అంతటిని చేశాడు. చేసిన తర్వాత ఆయన కన్యక గర్భవతిలోనికి ఆయన ప్రవేశించి ఆయన కుమారుడుగా ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ ఆయన పుట్టటము ఏంటో చెప్పనండి. పుట్టినకాడి నుంచి మీరు నిజంగా ఆయన గురించి జాతకం చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఆయన గురించి. ఏమంటే ఏ నక్షత్రాన్ని పుట్టాడో కానీ ఆయన గర్భంలో ఉన్నప్పుడు ప్రాబ్లమే, పుట్టినప్పుడు ప్రాబ్లమే, పుట్టిన తర్వాత మళ్ళీ ఏ రోజు రాజుగారితో కూడా సమస్యే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము వెంటనే ఏమైపోయింది, ఏ రోజు రాజుగారు అన్నారు, అరే ఆడ దూతలు జ్ఞానులు మనల్ని తప్పుదారి పట్టించారు, మనకు సమాచారం అందించలేదు కనుక మగపిల్లల్ని చంపేసేయండి అని అన్నాడు వాడు. అప్పుడు మళ్ళీ శోధన, మళ్ళీ అప్పుడు బయలుదేరి ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కాని పరిస్థితి. ఆమె నిండు సోలాలుగా ఉంది, ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పి మళ్ళీ దేవదూత వచ్చి చెప్పాడు. ఏ ఐగుప్తు దేశం? ఈజిప్టు. అనగా ఎక్కడైతే శాపము, కీడు, దరిద్రత, పాలేరుతనము, బానిసత్వంతో బతికారో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటండి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఐగుప్తులో మళ్ళీ ముందుగానే ఈయన కార్యం చేయించాడు. ఎవరితో? అక్కడ లేవీ కుటుంబములోంచి మోషే యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క జననము రెండు ఈక్వల్గా ఉంటాయి. అర్థమైందండి. అక్కడేమో ఫరో ఉన్నాడనమాట, అవాడేంటికి వాడికి భయం వేసేసింది. అమ్మో ఎబ్రీలందరూ కూడా బలవంతులు అయిపోతున్నారు, తెలుగు కలిగిన వాళ్ళు బలశాలులు అయిపోతున్నారు, వీళ్ళు కనుక ఉంటే మనకు ప్రమాదం అని చెప్పి అక్కడ వాడేమన్నాడు తెలుసా, 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేటాను వాడు. ఆ టైంలో మోషే పుట్టినప్పుడు బహు సుందరుడుగా పుట్టాడు, అందంగా పుట్టాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ దాద్దామన్నా ఎక్కడ దాద్దామండి పిల్లల్ని, పసిపిల్లని ఎక్కడ దాద్దాము, పడుకుంటే ఎక్కడో చోట దాయొచ్చు, లేచిన తర్వాత దాతాము పిల్లాడిని, లేచిన తర్వాత మొత్తం అన్నీ ఎరగొట్టేస్తాడు, ఎక్కడ ఎట్టి మొత్తం తిరిగేసి ఎక్కడ దాయటానికి కూడా అవకాశం లేదు. అప్పుడు జమ్ము పెట్టిలో తయారు చేసి ఏం చేయలేక ఆ నైలు నదిలో ఆయన్ని విసిరి పారవేయటానికి అవకాశం లేదు. ఇక్కడేమో యేసు ప్రభు ఆయనకి స్థలము లేక సత్రములో ఖాళీ లేక ఆ చలికాలమందు ఆయా బాటసార్లు వచ్చి ఆ సత్రాల్లో ఉంటారు. శీతాకాలంలో అక్కడ కూడా ఖాళీ లేదు. ఎక్కడ పశువుల పాకలో వెళ్ళటానికి వెళ్తే పశువులు చక్కగా ఆహ్వానించి, అయ్యా లోకరక్షకుడు, సమస్త మానవాళికి సృష్టికర్త, మా పశువులు నోరు లేని మా పశువుల మధ్యలో జన్మించడం మహాపుణ్యం, అయినా ఈ ప్రజలకు మా మీద కనికరము లేదు, మీ మీద కూడా కనికరం లేదయ్యా అని చెప్పి పశువులన్నీ కూడా చుట్టూరు గాసేసినాయి అంటండి. పశువుల మధ్యలో ఎంత కంపు కొడుతుందండి, పేడ, రకరకాలైన దోమలు, అలాంటి దాంట్లో పుట్టి అక్కడ ఒక ఏదీ ఆ తొట్టిలు అనమాట, పశువుల తొట్టిలో ఆ గడ్డి వేసి ఆ గడ్డి మీద పడుకోబెట్టాను. యేసు ప్రభు పరిస్థితి చూస్తే ఎట్లాగుంటే, మోషే పరిస్థితి ఏముంది, జమ్ము పెట్టిలో పెట్టి ఆయన ఏం చేశారు, నైల్ నదిలో విసిరివేశారు. ఇక్కడేమైందో తెలిసే శత్రువు వచ్చి ఈ శిశువుని చంపడానికి ప్రయత్నిస్తే గాబ్రియేలు దూత అన్నాడు ఈజిప్టు దేశానికి వెళ్ళిపోనాడు. ఏ ఈజిప్టు కొరకు, ఏ ఐగుప్తు దేశం కొరకు దేవాతి దేవుడు మోషేను కలిగజేసి ఆ మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలు, ఆయన నమ్మిన భక్తులందరికీ విడుదల కలిగించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ విడుదల కలుగజేశాడు. మనందరి శాపాలన్నీ కూడా కొట్టివేయటానికి ఆయన ఈ లోకానికి ఉద్భవించి, అప్పటికి మనం అందరూ చాలాసార్లు చెప్పాను నేను, పిల్లోడు పుట్టిన తర్వాత మరియమ్మ తీసుకెళ్ళి సుమియోను తీసుకెళ్ళి సుమియోను ప్రవక్త దగ్గరికి, 2వ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, వెళ్ళిన తర్వాత పిల్లోడిని చూస్తే చూడముచ్చటగా ఉంది, చూశాడు, అరే రే 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 మంచి పిల్లోడయ్యా, చాలా బాగున్నాడు ఈ పిల్లోడు, కానీ చాలా బాధమ్మా. ఏమిటయ్యా? ప్రార్థన చేసావుగా. చేశాను. ఈ పిల్లాడు వల్ల ఇస్రాయేలీలు అనేక మంది పడిపోతారు,
అనేక మంది లేచి నిలబడతారు, అనేక మంది హింసలు, అనేక బాధలు. అరే రే ఏం చేయాలో నేను చెప్పలేకపోతున్నామంటే మరీ అంది, పర్వాలేదు చెప్పండి నాయన ఏం చెబుతాను. ఏమీ లేదమ్మా, నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఈయన పుట్టుట వలన నీ గర్భము ఒక కత్తితో పొడిసేటువంటి ఒక భయంకరమైనటువంటి ఖడ్గము దూసుకుపోతుంది అని అన్నాడు. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే ఏదో ప్రవక్త చెప్పాడు నా గర్భంలో ఒక కత్తి దూసుకుపోతుందంట. ఏంటో లే చిన్నపిల్లడు కదా, బహుశా ఏ రోజు రాజు ఏమండి ఏ రోజు రాజు పిల్లోని చంపడానికి ఈ ప్లాన్ అంతా చేశాడు కదా అనుకుంది, కానీ తనకి తెలియలేదంట. నా విషయం ఎక్కడ తెలుసుకుంది, ఎప్పుడు తెలుసుకుందండి, ఎప్పుడు తెలుసుకుంది? సిలువలో ఆయన్ని బళ్ళెంతో పొడిసారే అప్పుడు యేసు ప్రభుని బళ్ళెంతో పొడవగానే అప్పుడు మరియా చూసిందంట, అప్పుడు గుర్తుకొచ్చిందంట. ఆనాడు సుమియోను అది జరిగి ఎన్ని సంవత్సరాలైంది, 33.5 సంవత్సరాల తర్వాత తెలుసుకుందంట. అంటే ఒక ప్రవక్త నోటంట వచ్చిన ప్రార్థన లేకపోతే ఉపదేశమే ఆశీర్వాదం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు తెలుసుకుంది మరియా, ఓహో నా గర్భంలో ఒక ఖడ్గం దూసుకుపోవటం అంటే ఇదే కాబోలు అని అనుకుని అప్పుడు తెలుసుకుంది. అది జరగటానికి 33.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనమందరూ కూడా పరిపూర్ణమైనటువంటి పరిస్థితిలోకి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపేసేశాడు. అట్లాగే కన్యక గర్భవతి అయి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఇదండి సంగతి. అందుకని ఆయన జనన మరణ పునరుద్ధానాలు 365 రోజులు మనం ధ్యానించుకుంటానే ఉండాలి. ఏ సంవత్సరము ఏ మూల చూసినా ఎక్కడ చూసినా ఈరోజున కారణం ఏంటంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు అంటే ఏంటి మనందరి దోషాలు అర్థమైందమ్మా. ఇగో ఈ మీకోసం వెల చెల్లించాడు, మన కోసం వెల చెల్లించాడు. ఆదాము నుంచి నేటి వరకు తరాల వరకు ఆయన రక్తము మన కొరకు దారబోయటానికి లోకానికి వచ్చాడు. మనం ఒక్కట ఆలోచించాలి, మనం బిడ్డల్ని కన్నాము అన్నారనుకోండి మనం ఏం చేయాలి? నా బిడ్డ సమాజానికి ఉపయోగపడాలా, దేశానికి ఉపయోగపడాలా, కుటుంబానికి ఉపయోగపడాలా, ఏదో ఒక రూపేణ నా బిడ్డ కూడా ఈ సమాజానికి ఉపయోగపడితే ఎంత బాగుండు అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. ఏమండి లోకమంతా కూడా కోడై కూసి హేళన చేసింది అన్నా జీవితాన్ని. అన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి చెప్పనా, భగవంతుడా ఇగో వీళ్ళందరూ నోళ్ళు మూపించాలంటే ఒక్కటి చేయి నువ్వు నాకు ఏం చేస్తావు, నాకు గనక కుమారుని గనక ఇస్తే నీకు ఇచ్చేస్తాను సవాల్ అని విసిరింది. అబ్బో ఈ ప్రార్థనలు మేము చాలా ఎన్నావలే అన్నారు అప్పుడు. ఇది జరిగేనా పిల్లలు పుడతారా అని హేళన చేసి ఉండొచ్చు. కానీ సమయం వచ్చింది, దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డను పుట్టించిన తర్వాత అసలు ఆ పిల్లోడు కూడా మహాందగాడంట. ఏమండి ఇస్రాయేలీలు చూశారు ఎప్పుడైనా మీరు, ఇస్రాయేలీలు ఎంత అందగాళ్ళో, మహా అందగాళ్ళు. ఆ పిల్లోడు పుడితే అబ్బా అందరూ అంటున్నారంట, అన్నమ్మా ఈ పిల్లోడిని డాక్టర్ని చేస్తావా సినిమా యాక్టర్ని చేస్తావా అన్నారంట. ఎందుకని అంత అందంగా ఉన్నాడు, చూడటమే రోజు వచ్చి చూడటమేనంట ఆ పిల్లోడిని. మరి వెంటనే ఏం చేయాలి, దిట్టి తీయాలా, మిరపకాయలు వేసి ఉప్పు వేసి దిట్టి తీయాలా? ఏమి చేయలే, ఒక్కటి మాత్రం ప్రార్థన చేసింది ఏమంటే మిరపకాయను ఉప్పు వేస్తే నిప్పులు టపటప మందా. అప్పుడు అమ్మో అమ్మో ఎంత ఇదైపోయింది మనకి, అవి టప 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 కలిపోతాయే, దిష్టి తీయకోండి ఊరికేయండి అట్లు. ఏమండి దిష్టి తీయకోండి ఊరికేయండి. ఇంకో మాట చెప్పనా, పూరు గుడిసెలు తర్వాత ఇంకోటి ఏంటి పాకలు ఇల్లు గడ్డి ఉండేది పూర్వకాలం. కొన్ని చమత్కారాలు చేసేవాడు,
పాములంట రోజు వచ్చి పసార్లో దాక్కుంటాయి అంట. వీళ్ళు ఏం చేశారంట, పొగ పెడితే పోట్లేదు అని చెప్పి కాస్త ఉప్పు కాస్త మిరపకాయలు ఆగి వేసి నిప్పులో పెడితే పట పట ఏమండి అట్టి కొనుక్కొని సూత్రాలు పాటించారు. అట్లాగే వీళ్ళు ఏం చేశారు, అందరూ వచ్చి అంటారు, అమ్మా అన్నమ్మా ఎంత బాగుండండి మా పిల్లలు పుట్టారులే, ఒక నల్లగాను ఒకడు రకరకాలుగా పుట్టారు కానీ ఈ పిల్లోడు బాగా పుట్టాడమ్మా అంటే మీరందరూ వెళ్ళిపోయాక దిష్టే తీలే. ఆమె ప్రార్థన చేసింది దేవునికి ఇస్తే అప్పుడు ఆయన ప్రవక్తలను నిలబెట్టాడు, ప్రవక్తలను దింపే గొప్ప సావకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ఉపదేశం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక మన బిడ్డలు మనకు పుట్టినప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలి, సమాజానికి ఉపయోగపడేటట్లుగా కుటుంబానికి సంఘానికి ఉపయోగపడేటట్లుగా మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడంతే, సమస్య లేదండి. అయితే మీరు అనుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే మీరు పుట్టు క్రైస్తవులు కాదు, పుట్టు క్రైస్తవులు అయితే మీరు ఆలోచించేవాళ్ళు, చిన్నప్పుడే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు దాటిపోయింది, వయసు దాటిపోతుంది, ఇప్పుడు మీరు ఆలోచించాలన్నా ఆశాభంగమే. కానీ కానీ ఒక్క అవకాశం ఉంది, ఒక స్త్రీ ఒక తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఏదొక రూపేణా దేవుడు కనికరిస్తాడు. ఇట్టి అవకాశము మహాదేవుడు మనకివ్వాలి. ఒకటేంటండి, కన్యక గర్భవతి అయి కుమారుని కంది. ఇప్పుడు మనకి కన్యక ఎట్లా పుట్టిందో అర్థమైంది కదా, దేవుడు డైరెక్ట్గా ఎలా వచ్చాడు, ఆమె గర్భములోనికి వచ్చాడు. అలాగే రాత్రంతా లైట్ ఆ వెలుగు ఆ మహాశక్తి ఏమండి, ఆ మహాశక్తి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన, ప్రజలందరికి అన్నాడా లేదా కొంతమందికి అన్నాడా. అందుకే నేను చెప్పానండి, మన రైల్వే స్టేషన్ దగ్గర కూడా అదే ఆలోచన, ఆంధ్ర వాళ్ళు చేసే పండగలు తెలంగాణ వాళ్ళు చేయరు, మన బతుకమ్మ చేస్తాం మనం, వాళ్ళు చేస్తారు బతుకమ్మ స్పెషల్ వాళ్ళకి. కానీ మనకు బతుకమ్మ ఏంటి, బతుకమ్మ బతుకుతున్నాం కదా, ఇప్పుడు బతుకుతున్నాక మనం మనకి చేయము. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు చేసేప్పుడు ఒరిస్సా వాళ్ళు చేయరు, ఒరిస్సా వాళ్ళు చేసేప్పుడు కేరళ వాళ్ళు చేయరు, కేరళ వాళ్ళు చేసేప్పుడు తమిళనాడు వాళ్ళు చేయరు, తమిళనాడు వాళ్ళు చేసేప్పుడు ఎవరు ఏం కొన్ని మంది చేయరు. కానీ ఒకే ఒక్క పండగ ఏం చెప్పనా, దిస్ ఈజ్ ద రీజన్, దిస్ ఈజ్ ద సీజన్. ఈ సీజన్లో 40 రోజులు అసలు కంటిన్యూగా ప్రతి ఇంట ముచ్చటగా ఇష్టపడి చేసుకునేది ఏం చెప్పనండి, క్రిస్మస్. అర్థమైందా, సంవత్సరానికి ఒకసారి మనకు వస్తుంది, తర్వాత ఈ క్రిస్మస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, జనవరి 25 నుంచి జనవరికి ఎన్ని రోజులు జరుగుతుంది, ఆయన పుట్టిన 8వ రోజు అంటే జనవరి 1వ తారీఖున ఆయన సున్నతి చేస్తారు, ముస్లిమ్స్ సున్నతి చేస్తారు, అట్లాగే యేసు ప్రభు కూడా సున్నతి చేయించబడ్డారు. ఇప్పుడు మనమేంటి, కొత్త ఇస్రాయిలీలు మనం, సున్నతి ఏంటి అంటే బాప్తిజం అనే సున్నతి ప్రభు మనకి ఇచ్చాడు, అది మన సున్నతి. యేసు ప్రభు 25వ తారీఖున పుడితే జనవరి 1కి ఎన్ని రోజులు అయింది, 8వ రోజు. ఇస్రాయిలీలు అందరూ కూడా 8వ రోజు సున్నతి పొందుతారు. 8వ అనగానే మనకేం గుర్తుకు రావాలి, యెషయా కుమారులలో చివరి వాడైన దావీదు. అందుకని దావీదు పట్టణమందు ఆయన పేరు తీసుకొచ్చారు. అక్కడ 8వ వాడు ఎవరండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మనందరి కొరకు ఆయన ఉద్భవించి జన్మించాడు. దేవునికి స్తోత్రం. అందుకే 8వ రోజు జనవరి 1 రోజు సున్నతి చేస్తారు. మన వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ వీడికి అనుకోకుండానే ఏదో సంతోషంతో నేతన్నాడు. ఇంకో మాట చెప్తా, అసలు నిజంగా అండి, వైశ్యాసు కౌంట్ వాళ్ళకి దండం పెట్టచ్చు, వాళ్ళ షాపులైనా స్టార్లేనండి, ఏ షాప్కి వెళ్ళినా ఏలాడుతున్నాయి అన్నమాట స్టార్లు, ఏమండి స్టార్లు నక్షత్రాలు వెళ్ళాడు. ఏమండి మాకంటే ముందు మీరే సువార్త ప్రకటిస్తున్నారుగా, సువార్త ఏమో మాకు తెలియదు కానీ స్టార్ మాత్రం అమ్ముతున్నాము. అర్థమైందండి, ఏ స్టారు, పాపం పాపం రెబల్ స్టార్ చచ్చిపోయాడు, సూపర్ స్టార్ చచ్చిపోయాడు, రెబల్ స్టారు చచ్చిపోయాడు, సూపర్ స్టారు ఏను ముసలి అయిపోయినాయి, ఆ స్టార్ మాత్రం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ స్టారు,
ప్రభువైనా యేసుక్రీస్తు స్టార్ వెలుగుతూనే ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు ఇంకో స్టార్ చచ్చిపోయాడు, ఎవరు ఎలమర్ ఆయన పేరేంటి, శ్రీకాంత శ్రీహరి, ఆయనకి ఏదో పేరు పెట్టారు శ్రీహరి, ఒక అదొక స్టార్ అయింది. ఆయనదో స్టార్, ఆయనే చచ్చిపోయాడు. కృష్ణ గారు సూపర్ స్టార్, పాపం ఆయనే చనిపోయాడు. మొన్నటిదాకా రెబల్ స్టార్ కృష్ణరాజు, ఆయన కూడా ఒకసారి రెబల్ స్టారే, ఆయనే చచ్చిపోయాడు. మరి ఇంకో లెవెల్లో తెలియదులే. ఈ స్టార్లన్నీ ఏదో రోజు ముసలు పడిపోయి చచ్చిపోతారు, కానీ యేసు ప్రభు ముసలు పడదు. ఆయన ఎప్పుడు యుగయుములకు మహారాజు అయిన దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడు, తన బిడ్డలందరినీ ఇంకొకటిగా పోల్చాడు. ఎవరు అనేకులు తన వైపుకు నడిపిస్తారో వారు నిరంతరము ఆకాశ నక్షత్రములలో ప్రజ్వరిల్లుతున్న జ్యోతులను పోలి ఉంటారు. అది ఇంకో మాట, ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూపించింది కనుక, బాయ్ బాయ్ నక్షత్రమా, నువ్వు మాకు మేలు చేసావు, చాలా దారి చూపించావు, ఇక రేపు నుంచి మిమ్మల్నే నమస్కారం చేస్తానని చెప్పలా. చూపించిన నక్షత్రానికి థ్యాంక్ యూ చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాలుడుగా శిశువుడుగా ఆ యొక్క ఆ పశువుల తొట్టులో పొరుండు పెట్టినటువంటి యేసు ప్రభుని వచ్చి వారి సాష్టాంగ నమస్కారం ఇచ్చి, ముగ్గురు జ్ఞానులు సాంబ్రాణి బంగారము బోళము కానుకలుగా అర్పించి దేవుని మహిమపరిచారు. అర్థమైందండి. దాని మూడు యొక్క విధానం ఏంటంటే, ఆయన జనన మరణ పునరుద్ధానముల గురించి వాళ్ళు ముందుగా తెలిసేసుకుని ఆయనను ఆరాధించడం జరిగింది. ఇది జ్ఞానం అండి. ఇలాంటి విషయాలన్నీ మనం నేర్చుకోవాలి. మహాదేవుడు మనకి 25 డిసెంబర్ క్రిస్మస్ పండుగ మహాదేవుడు అర్ధరాత్రి వేళ నక్షత్రమును మనకు చూపించినట్లుగా ఆయన మన హృదయములో మన బ్రతుకులో యావత్తు ప్రపంచానికి ఆయన కుమారుడుగా మనకు ఉద్భవించినందుకు చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.